అదే వీటన్నిటిని ఇవన్నీ సృజనాత్మక రచనలు అయితే ఇటీవల కాలంలో మీరు పూర్తి చేసిన ఒక గొప్ప రచన ఉంది ఉపనిషత్తుల అనువాదం. ఉపనిషత్తులు అది చేయాలని ఎందుకు అనిపించింది ఆ క్రమం ఒకటి చేయలేదు. నాకేమి దైవభక్తి ఇవేం కారణం కాదు కానీ నేను చాలా రోజుల నుంచి లక్ష్మణ దాస్ గారు లక్ష్మణ ఇతీంద్రుడు అయిన తర్వాత నేను రేడియోలో పనిచేసి రోజుల్లో ఈశావాస్య ఉపనిషత్తుల గురించి వింటూ ఉండేవాడిని. ఈశావాస్య ఉపనిషత్తు మంత్రోపనిషత్తుని పేరు ఉండడమే కాకుండా అందులో కర్మ సిద్ధాంత జ్ఞాన సిద్ధాంతాలకు సంబంధించిన ఒక సమన్వయాన్ని ఉపనిషత్తు చెబుతుంది అని విన్నా. చిన్న ఉపనిషత్తు 18 మంత్రాలు ఉంటాయి అందులో, చిన్న ఉపనిషత్తు. మంత్రోపనిషత్తుని చాలా ఉపనిషత్తు వాంగ్మయంలో దానికి చాలా పెద్ద పేరు ఉన్నటువంటిది ఉపనిషత్తు. ఇది ఉండగా ఆయన ఒకసారి చాతుర్మాస్య దీక్ష కోసం అని బెదవాడు వచ్చారు. పూర్ణానందంపేటలో ఎక్కడో ఒక చోటు ఉండేవారు ఒక ఆశ్రమంలో. నేను ఆయన చూడడానికి వెళ్తుండేవాడిని. మాకు ఈ శిష్యోపాధ్యాయ గండం శిష్యుడు గురువు అనేది కాలేజీ నుంచి అయిపోయినా ఆయన మీద చాలా కూడా నేంటేసానికి చాలా ఇష్టం. అంటే ఆయన వెళుతూ ఉండడం చేస్తుండడం ఉంది. అలా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి నాకు ఈశావాస్యం చదవాలని కోరిక ఒకటి ఉందని, అదే తప్పకుండా చదవయ్యా రా దాని గురించి మాట్లాడతామని అలాగా ఆయన దగ్గర కూర్చొని ఈశావాస్య ఉపనిషత్తు చదివాను మొట్టమొదట. అయిపోయిన తర్వాత అసలు దీని గురించి కొంచెం లోతుగా ఆలోచించాలి మిగతా కూడా చదివితే బాగున్నాను. అది ఎప్పుడో 90లలో జరిగితే ఎప్పటికీ సరే ఆంధ్రప్రభ వీటిలోకి వచ్చేసేసి ఇతరత్ర దేశంలో పడి తిరుగుతూ చేస్తూ ఉన్నా. అప్పుడు 92-93 టైంలో దీని మీద శ్రద్ధగా కూర్చుని ప్రతిరోజు ఒక ఉపనిషత్తు తీసుకుని 2 కానీ 3 కానీ మంత్రాలు నాకు అర్థం కావడం కోసం నేను అది అనువాదం చేసుకున్నాను. అనువాదం చేసుకుని అలాగా 6 సంవత్సరాలు పట్టింది. మెల్లమెల్లగా అప్పుడు మధ్యలో ఇతర పనులు చూసుకుంటూ అలా చేయడం 6 సంవత్సరాలు చేశాను. మొత్తం అంతా చూసి ఒక నెలలు పక్కన పెట్టి మళ్ళీ చదివితే నాకు అదేమిటి కృతజ్ఞంగా ఉన్నాయి తెలుగు అది బాగాలేదనిపించి మళ్ళీ 2 సంవత్సరాలు రిపీట్ ఇస్తాను. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసి చదివా. దీన్ని మార్పు చేసి తిరగరాయాలి అప్పుడు బాగుంటుంది. మళ్ళీ కూర్చుని 4 నెలలు కూర్చుని తిరగరాసిన మొత్తం అన్నీ కూడా 11 ఉపనిషత్తులు తెలుగులో వినపడాలి, తెలుగు ఉండాలి. ఏమీ తెలియని వాడికి వేదాంత పరిభాషలు వివరం చెప్తాం మనం, కానీ కంటెంట్ వాడికి కన్ఫ్యూజన్ ఉండకూడదు అని మళ్ళీ మొత్తం అంతా తిరగరాసి మొత్తం అంతా కూర్చుంటే అప్పుడు ఈ విక్టరీ పబ్లిషర్ సంబంధించిన ఒక అతను మా ఫ్రెండ్కి ఫ్రెండ్ నా పుస్తకం ఏదోటి వేద్దామని కోరికలో అతను అంటే ఏమయ్యా ఇది ఏమైనా నువ్వు చేయగలిగితే చూడు పెద్ద పుస్తకం ఇది 600 పేజీలు పుస్తకం అవుతుంది అన్నీ కలిపి ఒకే వాల్యూమ్ అది నేను చేస్తానన్నాను. అప్పుడు అతనికి ఇస్తే అది పబ్లిష్ చేసి దీనికి ముందు వెంకటాధ్వర్ రాసిన విశ్వగుణాదర్శం అది నేను దాని పేరు ఏంటి శాంతినికేతన్ కాన్ఫరెన్స్కి వెళుతూ అక్కడ ఈ ఈ సెమినార్లో దాని పరిచయ పత్రం లాంటిది ఒకటి రాసి చదివా. ఆ దండేకర్ వీళ్ళందరూ చాలామంది వచ్చారు అప్పుడు. నేను ఎంత చిన్నవాడినో ఇప్పుడు అర్థమైంది అక్కడ ఆ సబ్జెక్ట్కి సంబంధించి. ప్రొఫెసర్ హ్యామ్ అనే ఒక ఆయన డాన్ యూనివర్సిటీ నుంచి వచ్చి ఆయన ఈ దీని పేరేంటి చెంపుల మీద పరిశోధన చేస్తున్నాడు. ఆయన కూడా విన్నాడు. విన్న తర్వాత నాతో నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను నుంచి అంతగా నువ్వు దాని మీద పని చేయలేదే అని చేయలేదని చెయ్యాలని అయిపోయిన తర్వాత వచ్చేసాక నేను ప్రభ ఎడిటర్గా వీక్లీకి ఎడిటర్గా ఉన్న రోజులు నారాయణరావు ఒకసారి కూర్చుని ఏమండి మీరు ఎడిటర్గా ఉన్నారు కదా మీరు విశ్వగుణాదర్శం అనువాదం చేసి వేస్తే బాగుంటుంది కదా అని చేయొచ్చండి కానీ వీక్లీ పాఠకులు ఎంతవరకు రిలీజ్ చేస్తారో చెప్పలేము అని చెప్పి అనుకుంటే కుదరలే. తర్వాత మొత్తం ఇలాగే బయటకు వచ్చేసాక అదొక 2 సంవత్సరాలు కూర్చొని 2002-03 ఆ టైంలో కూర్చొని మొత్తం 1100 చిల్లర వచనాలు పద్యాలు శ్లోకాలు పెద్దది అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సంస్కృత సాహిత్యంలో ఒక ట్రావెలోకి అది. ఇద్దరు గంధర్వులు ఒకడు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఒకడు అనుకూలం కాదని మాట్లాడుతూ ఉండేటువంటి పుస్తకం అది. దానిని నారాయణరావు తానా తరఫున వచ్చేస్తాం మేము. మీరు ఇంత చేసిన తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగారు అప్పుడు. మేము ఎక్కడ సీఫీల్ వాళ్ళు పెట్టిన ఒక నేషనల్ సెమినార్లో నేను శాకుంతల గురించి మాట్లాడాల్సి వచ్చి అప్పుడు ఆయన కూడా ఉన్నారు. ఏంటంటే మరి ఏం చేద్దాం నేనే 50,000-60,000 అయితే నేను వేద్దాం అనుకుంటున్నాను మీరు వేయడం మేము వేస్తాం తానా పబ్లికేషన్ స్టార్ట్ చేయబోతున్నాం మేము అని అంటే సరే నేను మొత్తం దాని మీద మళ్ళీ పనిచేస్తే నారాయణరావు దానికి ముందు మాట రాసి నేను చావు చాకరీ చేయించి దానికి అవి ఇండెక్స్లు అవన్నీ తయారు చేయించి అని చేసి వాళ్ళు పబ్లిష్ వాళ్ళు సిరీస్లో మొదటి పుస్తకంగా అది పబ్లిష్ చేశారు. అది కూడా మొట్టమొదటి అది దాని తర్వాత ఉపనిషత్తు అది సంస్కృత సాహిత్యానికి సంబంధించింది. నాకు దాని పేరు ఏమిటి మన
ముద్రణ రాక్షసుని చాలా ఇష్టమైన నాటకం మృత్యు గడిగిన తర్వాత రాజకీయ నాటకాలు చాలా గొప్ప నాటకం, దాని వ్యాఖ్యలు అర్థం సరదా ఉండేది. ఓ రెండు రంగాలు చేశా, దీనికి ఓపిక లేదు, దాని రిఫరెన్సెస్ క్రాస్ రిఫరెన్సెస్ అందరూ. ముఖ్యంగా ఆ నాటకం గురించి మాట్లాడుతున్నప్పుడు కౌటుంబ్యుడి అర్థశాస్త్రం కూడా రిఫర్ చేయాలి, ఇతరత్ర దానికి లింకులుగా ఇతరత్ర ఉన్నాయి. ఓపిక చచ్చిపోయింది, రెండు అంకాలు చేసి పక్కన పారిస్తాయి, ఎవడ చేస్తాయి. అందులో వాక్యం అనువాదం చేయడం, శ్లోకం అనువాదం చేయడమే కాదు, దాని పక్క పక్క రెండు విషయాలు చాలా చెప్పాలి, చరిత్ర విషయం నుంచి చెప్పాలి, వ్యాఖ్యానం చేయాలి చేయాలి వద్దురాని వద్దు మనం ఓపిక లేదని అది పక్కన పారిస్తాను. మొత్తం మీద మీ సాహిత్య చరిత్రనంతా చూస్తే సృజనాత్మక రంగంలో ఎంత విశేష కృషి చేశారో వాటి వెనక అంత అధ్యయనము ఉందని తేలుతుంది. ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మనం తేలిపోతాం. చాలా అరుదైన విషయం, అందుకే మీ రచన నిలబడ్డాయని కూడా నేను అనుకుంటున్నాను. ఇది శ్రీకాంత్ శర్మ గారి అక్షరయాత్ర. నేను ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మని. ఐడ్రీమ్ వారు అక్షరయాత్ర శీర్షికన డాక్టర్ సి మృణాలిని గారి చేత నా పరిచయం చేయించారు. ఈ కార్యక్రమం గురించి మీ అభిప్రాయాలు తెలియజేయండి.